హాయ్ వివేస్, అందరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను లెమన్ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఆనియన్స్ తీసుకున్నాను, ఇవి మిర్చి, కరివేపాకు. మిర్చి మిక్సీ పట్టుకున్నాను, పల్లీలు, శనగపప్పు అన్నమాట, ఒక లెమన్ కూడా తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఆయిల్ వేసానండి, 3 టేబుల్ స్పూన్ వేసానన్నమాట. వేసిన తర్వాత ఆయిల్ వేడి వేసిన తర్వాత వేడైందో లేదో ఇలా చూసుకుందాం. వేడైంది ఇట్లా. ఇవి ఆవాలండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను చూపించాను కదా పల్లీలు, శనగపప్పు, ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ చూపించాను కదా, అవి వేసుకోవాలి. పల్లీలు మాడిపోకుండా చూసుకోవాలండి, చేస్తే బాగలేదు. ఇది ఆనియన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఇవి కూడా మాడిపోవద్దు, రెడ్ కలర్ రావాలి బాగా. దీంట్లో ఏమంటే నేను మిర్చితో పాటు ఉప్పు కూడా వేసానండి. ఇందులోనే మిక్సీ పట్టేశాను, వేయాక వేసుకున్నాము. ఇలా ఇప్పుడు మనం ఇంతాక వేసాం కదా, ఇట్లా అన్నీ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మిర్చి తొక్కు వేసేద్దాం మనం. ఇందులోనే పసుపు వేసేద్దాం. పసుపు ఎక్కువ వేసుకోవద్దండి, పసుపుని వేసుకొని ఏమంటే లెమన్ రైస్లో కనిపించాలంటే కనిపించాలంటే ఇలా బాగా కలుపుకోవాలి. ఇది మా రెండో అబ్బాయికి అంటే చాలా ఇష్టం, లెమన్ రైస్ అంటే ఎక్కువ ఇష్టపడతాడు. లెమన్ రైస్ నాన్ వెజ్ దూరం పెడతాడనమాట అబ్బాయి. ఒక్కొక్కరి ఒక్కొక్క టేస్ట్ అండి. ముగ్గురు ఉన్నారు మా ఇంట్లో, ఒకడు మా తింటే ఇంకొకటి తినాడు, అట్లా ఉన్నారు. ఇలా కలుపుకున్న తర్వాత, ఇలా అన్నం వండుకున్న తర్వాత ఇలా వేసేద్దాం మొత్తం. ఇలా ఇలా వేసుకున్న తర్వాత రైస్ మనం ఇంతక ఇది ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాము. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతక లెమన్ రైస్ యూజ్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం పైన. ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇవి గింజలు ఉంటాయి కదా, ఇవి పడేయద్దండి, చెట్లలో వేసేయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం మనం. ఇలా కలుపుకున్నాను, ఇలా కలుపుకున్నామండి అందరం. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక మాట చెప్తున్నానండి అందరికీ, రైస్ ఎవ్వరే కానీ వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే రైతులు చాలా కష్టపడుతున్నారు, ఇప్పుడు వర్షాలు కూడా లేవు. అన్నం ఏమైనా మిగిలిందంటే మీ ఇళ్ళ దగ్గరికి పాల వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి చేయండి. మేము బయటికి అంటే వెళ్తుంటారు కదా, కొంతమంది అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా ఇచ్చేయండి. ఒకవేళ మేము ఇంట్లోనే ఉంటాం, మేము వెళ్ళలేము, డస్ట్బిన్లోనే పడేస్తాము అంటే అలా పడేయొద్దండి. ఎవరొకరు ఇంటి దగ్గరికి వస్తారు కదా అన్నం పెట్టుకుని, వాళ్ళకి ఇచ్చేయండి. ఇలా కలుపుకోండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎమ్మడే చేసేయండి. థ్యాంక్ యూ.